ఓకే మరి వాళ్ళకి మన కపుల్ రెడీగా ఉన్నారండి. ఫస్ట్ ఫాస్ట్ గా పరిచయం చేసేసుకుందాం, తర్వాత వంటలు చూద్దాం. హలో అండి. హలో. మీ పేరేంటి? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్. ఎక్కడ ఉంటారండి? బోయిన్పల్లి. బోయిన్పల్లి. ఓకే. హాయ్ అండి. హలో. మీ పేరేంటి? నిఖిల. నిఖిల. మీరు వర్కింగ్ గా? యా. సాఫ్ట్వేర్ ఏనా? యా. హెచ్ఆర్. హెచ్ఆర్ గా. వెరీ గుడ్. సో ఎన్నాళ్ళని మీకు ఇద్దరికి పెళ్ళై? One and a half year. Love marriage? Arranged marriage? Love marriage. Love marriage? Super. సో మరి ఇద్దరు రెడీ అయ్యి రోజు వంటలు చేయడానికి. సో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రోజు నిఖిల గారు? నేను చిక్కుడు ఉల్లికారం చేస్తాను. చిక్కుడు ఉల్లికారం. మరి మీరండి? ఆలూ పూరి. ఆలూ పూరి. ఇదేదో వెరైటీగా ఉంది. మసాలా పూరి తెలుసు, ఆలూ పూరి. ఆలూ పూరి అంటే స్టఫింగ్ లా వస్తుందా? సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేసేస్తారా? చిక్కుడు ఉల్లికారం. ఓకే. మరి చిక్కుడు ఉల్లికారం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు ఉల్లికారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన చిక్కుళ్ళు 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మెంతి పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా. ఓకే. మరి చిక్కుడు ఉల్లికారం కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా నిఖిల గారు, స్టార్ట్ చేద్దామా? సో అన్ని రెడీగా పెట్టేసుకున్నారా చక్కగా? ఆయిల్ వేసుకుందాం. ఓకే. జీలకర్ర, మెంతిపొడి. మెంతిపొడి కూడా దీంట్లోనే వేసేస్తారా? కరివేపాకు, పసుపు వేసుకుందాం. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో చిక్కుడుకాయలు ఉడికించేసి పెట్టుకున్నారా? ఉడికించేసుకున్నాను. సో ఇది ఎలా అంటే ఒక 1-2 డేస్ కి నిలువ ఉండేలాగానా, లేకపోతే ఏ రోజు కారు చేసుకుని తినేసేలాగానా? 2 డేస్ ఉంటాయి. 2 డేస్. నెక్స్ట్ ఆనియన్ పేస్ట్. లెఫ్ట్ హ్యాండ్ మీది, అప్పటి నుంచి కష్టపడి రైట్ హ్యాండ్ తో వేస్తున్నారా? ఇంకా అవ్వలేదు. ఏదో కరివేపాకు అవైతే అయింది, కానీ పేస్ట్లు అవ్వలా. యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసారనమాట. వెరీ గుడ్. అది వరకు కొంచెం ఒకళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ వచ్చారు, ఈ మధ్య ఎవరు రాలేదు తెలుసా? చాలా కాలం తర్వాత మళ్ళీ మీరే కనిపించారు. నెక్స్ట్ ఏం వేద్దాం? కారం. కారం. సో మీ లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది? పెళ్లి చూపుల్లో ఇంకా లవ్ ఏ ఉంది, అది అరేంజ్డ్ మ్యారేజ్ కదా. అంటే పెళ్లి చూపులు చూసిన తర్వాత లవ్ స్టార్ట్ అయిందా? మీరు ఇందాక లవ్ కమ్ అరేంజ్డ్ అంటే నేను ముందు మీరు లవ్ చేస్తే తర్వాత మీ వాళ్ళు పెళ్లి చేస్తారేమనుకుంటుంది కదా? అదే అయినా కూడా మీది అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ అంటే పేరెంట్స్ ఎవరికి తెలియక ముందు అప్పుడుంటే లవ్ కదా, అంతే కదా జనరల్ గా బేసిక్ గా. అంటే మీరు ఇష్టపడిన తర్వాత మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేస్తే అప్పుడు లవ్ కమ్ అరేంజ్డ్. సో వీళ్ళు అరేంజ్ చేస్తే, మీ వాళ్ళు అరేంజ్ చేస్తే మీరు లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు, అదే మీరు చెప్పేది. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్ ఉడికిచ్చిన చిక్కుడుకాయలు. ఓకే. చూడగానే ఏం నచ్చేసింది ఆవిడలో మీకు? తన హెయిర్. హెయిరా? లాంగ్ హెయిరా? హెయిర్ వెనకాల ఉంటుంది కదా, ముందు మొహం కదా కనిపిస్తుంది. వెనకకి తిరిగి వెళ్ళిపోవచ్చు కదా, స్ట్రైట్ గా అయితే వెళ్ళాం కదా. ఓ, వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు లవ్ పుట్టిందా? చూసారా ఆయన చెప్పిన లాజిక్? మీకు చెప్పారా ఎప్పుడైనా ఇది? ఓకే, కలిపేసేయండి. మీ జుట్టు చూసి మీ వారు మీ లవ్ లో పడ్డారంట వెనక్కి తిరిగి. అంటే ముందు వచ్చి కూర్చున్నంతసేపు ఏం చూడలేదు మొహం, అసలు ఏం చూడలేదు ఆవిడని. అమ్మవాళ్ళు చూసారు కదా, అమ్మవాళ్ళు చూసారు అంతే చాలు. చెప్పండి, పెళ్లి చూపుల్లో కూర్చునే వాళ్ళు పొడుగు జడ్లు ఉంటే అందరూ ముందుకేసుకొని కూర్చోండి, వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు చూస్తే బాధ ఉండకుండా ఒకసారి తెలిసిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? కొన్ని వాటర్ వేసుకో. కొన్ని వాటర్. సో మీకు వంట అంటే ముందు నుంచి ఇంట్రెస్టా అండి? చాలా చాలా. సో అయితే అన్ని కూడా పెళ్లికి ముందు నుంచి నేర్చేసుకున్నారు.
సో పెళ్లి తర్వాత కొత్త ప్రయోగం అంటే ఇంతకు ముందు మమ్మీ జాబ్ చేస్తుండే ఐ మీన్ మమ్మీ వర్కింగ్ యాక్చువల్లీ ఓకే సో ఇంకా అప్పటి బాగా అలవాటు అలవాటు మమ్మీకి హెల్ప్ చేయడము మమ్మీ రాకనే టీ పెట్టడం ఆఫీస్ కి వెళ్ళి సూపర్ సో అలా అలా వంట నేర్చుకున్నారు అన్నమాట గుడ్ గుడ్ నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి ఓకే సో సాల్ట్ యాడ్ చేశారా చేయలేదా చేయలేదు చేస్తా మీ వైఫ్ చేసే వంటల్లో ఏది మీకు బాగా ఇష్టం శ్రీకాంత్ గారు అన్ని బాగానే ఉంటాయి అన్ని బాగానే ఉంటాయా వన్ ఫేవరెట్ డిష్ యాక్చువల్గా నాకు మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం మీల్ మేకర్ తో ఎనీ స్నాక్స్ ఐటమ్ చేసినా బాగా తింటాను అవునా చాలా ఇష్టం ఓకే గుడ్ మీల్ మేకర్ అంటే చాలా మందికి ఇష్టం ఉండొచ్చు సరే ఆయనకు మీల్ మేకర్ ఇష్టం ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది సోయా నెక్స్ట్ జీలకర్ర పొడి జీలకర్ర పొడి ఓకే సో ఇంకా అన్ని పౌడర్స్ యాడ్ చేసుకో ధనియా పౌడర్ ఓకే గరం మసాలా ఇది కొంచెం బాగా వేయించుకుంటే మనకు ఒక 2-1 డేస్ నిలువ ఉంటుంది అన్నమాట లేదు అంటే ఏ రోజు అంటే ఫ్రిడ్జ్ లో కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే ఆనియన్ కదా కొన్ని స్మెల్ వచ్చేస్తుంది ఫాస్ట్ యా సో చిక్కుడుకాయలు చిన్న చిన్నగా కట్ చేసేసరికి చక్కగా ఆ పేస్ట్ లో అంతా కూడా బాగా కలిసిపోయింది కొన్ని వాటర్ ఒక 2 మినిట్స్ ఎందుకంటే కొబ్బరి వేసాం కదా ఓకే చూద్దామా యా ఓకేనా యా చిక్కుడుకాయలను మీరు గోరు చిక్కుడుకాయల్లో కట్ చేశారు సడన్ గా చూస్తే ఎవరికైనా గోరు చిక్కుడుకాయ ఏమో అనిపించేలా ఉంది నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా బట్ ఆ చిక్కుడు గింజలు చూసి మళ్ళీ క్లారిటీ తెచ్చుకున్నాను అన్నమాట అయితే ఇదే సేమ్ రెసిపీ గోరు చిక్కుడుకాయతో కూడా చేసుకోవచ్చు అన్న యా చేసుకోవచ్చు కదా సో ఫైనల్ గా కొత్తిమీర ఓకే ఉల్లికారం రెడీ సూపర్ ఓకే అండి మరి చిక్కుడు ఉల్లికారం రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం చిక్కుడు ఉల్లికారం తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర మెంతి పొడి కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉల్లిపాయ పేస్ట్ కారం ఉడికించిన చిక్కుడు వేసి వేగనివ్వాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఎండు కొబ్బరి పొడి ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా వేసి మరి కాస్త ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిక్కుడు ఉల్లికారం రెడీ ఓకే మరి చిక్కుడు ఉల్లికారం తయారీ విధానం చూసారు కదా సో రాజు గారు చక్కగా స్పైసీ స్పైసీగా చేశారు నిఖిల గారు ఓకే సో చూస్తూనే కలర్ కూడా కనిపిస్తుంది కొద్దిమందికి ఇష్టం అవును చెక్ చేసుకుని ఇక్కడ తింటున్నారు కారం స్పైసీగా ఉల్లి కారం అన్నాం కదా కారం కారంగా బాగుంది తెలుస్తుంది దాంతో పాటు కారం కూడా కొంచెం ఉల్లిని కొంచెం డామినేట్ చేసేసింది కొంచెం సీజన్స్ ని బట్టి మనకి అప్పుడప్పుడు ఉంటుంది కదా అలాంటి టైంలో పుల్కాలు అలాంటి వాటితో చాలా బాగుంది అది కానీ లేకపోతే జొన్న రొట్టె అయినా ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా అలా తీసుకెళ్ళడానికి చాలా టేస్టీగా ఉంది బాగుంది సో చూసారు కదండి చిక్కుడు ఉల్లికారం చాలా సింపుల్ గా చేసుకోవచ్చు బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు మన శరీరంలోని భాగాలన్నింటిలోకి కళ్ళ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కానీ కళ్ళు అంతే సున్నితమైనవి కూడా చాలా త్వరగా అలసటకు లోనైపోతూ ఉంటాయి ఇలాంటప్పుడు ఒక మగ్గు నీళ్లలో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకుని ఈ నీళ్లతో ముఖము కళ్ళు కడుక్కుంటూ ఉన్నట్లయితే వెంటనే రిలీఫ్ దొరుకుతుంది ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా పార్శ్వపు నొప్పి అంటే మైగ్రేన్ మైగ్రేన్ అనేది ప్రత్యక్ష నరకాన్ని తలపింపు చేసే విధంగా ఉంటుంది అసలు చాలా నొప్పితో బాధపడుతూ ఉంటారు ముఖ్యంగా ఆడవాళ్లలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మరి ఏవైనా మందులు వాడినా కూడా అప్పటికప్పుడు తగినట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మైగ్రేన్ నొప్పి అనేది మొదలవుతూనే ఉంటుంది ఇలాంటప్పుడు కాస్త బాగా రిలీఫ్ దొరకాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి ఒక గ్లాస్ నీళ్లలో పటిక బెల్లం అంటే 1 టీ స్పూన్ 1/2 టీ స్పూన్ పటిక బెల్లం తీసుకుని రాత్రంతా నానబెట్టి ఉదయం లేచిన తర్వాత ఆ నీళ్లు తాగుతూ ఉండాలి ఇలా 15 రోజుల పాటు చేసినట్లయితే పార్శ్వపు నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం దొరుకుతుంది ఇప్పుడు మీకోసం
ఇంకో చిట్కా. ఇటీవల కాలంలో మన జీవన శైలి అనేది బాగా మారిపోయింది. అందరూ బిజీ బిజీ అయిపోయారు. తిండి తీరుతెన్నులు కూడా మారిపోయాయి. వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది. అంటే రాత్రులు పనిచేయడం ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు ఆటోమేటిక్గా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి ఈ అజీర్తి, గ్యాస్ ట్రబుల్, ఈ పుల్లటి తెంపులు ఇలాంటివి తగ్గించుకోవాలి అంటే క్యారెట్ రసం, ఆరెంజ్ రసం, అలాగే తోటకూర రసం, ఈ మూడు రసాలు సమపాళ్ళలో తీసుకుని దీన్ని కనుక రోజులో 3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వీటన్నింటి నుంచి ఉపశమనం దొరుకుతుంది.